కథారంజనీ శ్రోతలకు స్వాగతం చందమామ కథ పంచతంత్రం మిత్రభేదం ఐదవ భాగం దమనకం అనే నక్క చెప్పిన దంతిరుడి కథ విని సంజీవకం అనే ఎద్దు నువ్వు చెప్పిన కథ సరిగానే ఉన్నది అందుచేత నువ్వన్నట్టే కాని అన్నది తర్వాత దమనకం సంజీవకాన్ని పింగళకం అనే సింహం వద్దకు తీసుకుపోయి మహారాజా ఇదిగో సంజీవకం ఆ పైన దేవరచిత్తం అన్నది సంజీవకం పింగళకానికి ప్రణామం చేసి ఎంతో నమ్రతగా ఎదుట కూర్చున్నది పింగళకం వాడి భయంకరము అయిన గోళ్లు గల బలమైన తన కుడి పంజాను చాచి స్వాగతం నీ ఆరోగ్యం ఎలా ఉన్నది నువ్వు ఈ అరణ్యానికి ఎందుకు వచ్చావు అని అడిగింది వర్ధమానుడి బండి వెంట వచ్చి ఒంటరిగా దిగబడిపోవటము ఆ తర్వాత జరిగినది యావత్తు సంజీవకం సింహానికి చెప్పింది మిత్రమా నీకు ఎలాంటి భయము వద్దు నువ్వు నీ ఇచ్చానుసారం ఈ అరణ్యంలో జీవించు కానీ ఎల్లప్పుడూ నా కనుచూపు మేరలో ఉండు ఎందుకంటే నిన్ను నేను కనిపెట్టి ఉండలేనప్పుడు నీకు అపకారం చేసే క్రూర మృగాలు పాపభీతి లేనివి ఈ అరణ్యంలో చాలా ఉన్నాయి అన్నది పింగళకం చిత్తం అని సంజీవకం యమునా నదికి వెళ్ళి కడుపు నిండా నీరు తాగి వెనుకటిలాగా ఎదహెచ్చగా నిర్భయంగా అరణ్యంలో సంచరించసాగింది రోజులు గడిచే కొద్దీ పింగళకానికి సంజీవకానికి మధ్య స్నేహబంధం దృఢం కాజొచ్చింది పింగళకం ప్రతీది సంజీవకంతో సంప్రదించేది సంజీవకం చాలా తెలివైనది అది కరటకం దమనకం మొదలైన వాటి రహస్య చర్యలు కనిపెట్టి వాటిని గురించి పింగళకానికి హెచ్చరించేది ఆ కారణంగా పింగళకం వాటిని దూరంగా ఉంచి సంజీవకం చెప్పే సలహాలు మాత్రమే స్వీకరిస్తూ వచ్చింది అన్న కరటకం మనం నిరాశ్రయీలం అయిపోయాం పింగళకానికి సంజీవకంతో కబుర్లు చెప్పటంలో ఎంత ఆనందంగా ఉందంటే అతగాడు వేటకు కూడా పోవటం లేదు అందుచేత మనకు బొత్తిగా తిండి లేకుండా పోయింది ఏం చెయ్యాలి అన్నది దమనకం నువ్వు వెళ్ళి హెచ్చరించు రాజులు వినిపించుకోకపోయినా మంత్రులు హెచ్చరించాలి గడ్డి తినే ఈ ప్రాణిని రాజుకు పరిచయం చెయ్యటం నీదే బుద్ధి తక్కువ అన్నది కరటకం నిజమే తప్పు నాదే రాజుది కాదు స్వయంకృతాపరాధాలు ఎలా చెరుపు చేసేది దేవశర్మ కథ చెబుతుంది కదా అన్నది దమనకం ఎలాగెలాగు అని కరటకం అడిగింది దమనకం ఇలా చెప్పసాగింది దేవశర్మ కథ ఒక మారుమూల ప్రదేశంలో జనపదాలకు చాలా దూరంగా ఒక మఠం ఉండేది దేవశర్మ అనే యతి ఆ మఠంలో ఒంటరిగా ఉంటూ శివలింగాన్ని అర్చిస్తూ ఉండేవాడు అనేక మంది భక్తులు ఆ మఠానికి విలువైన వస్త్రాలు దానం చేసేవారు సర్వసంగ పరిత్యాగం చేసిన యతి అయినప్పటికీ దేవశర్మకు బంగారం మీద భ్రాంతి ఉండేది ఒకనాడు ఆయన మారువేషం వేసుకొని విలువైన వస్త్రాలన్నింటినీ మూటకట్టి దూరాన ఉండే నగరానికి తీసుకుపోయి వాటిని బంగారానికి అమ్మి ఆ బంగారాన్ని ఒక గుడ్డ సంచిలో పెట్టి ఆ సంచిని తన చంకకు తగిలించుకొని మఠానికి తిరిగి వచ్చాడు అటు పిమ్మట ఆయన ఎవరిని నమ్మక రాత్రింబగళ్ళు ఆ సంచిని తన చంకలోనే ఉంచుకునేవాడు సంపదను సాధించటం కష్టం సంరక్షించటం కష్టం అది పోవటం దుఃఖం ఖర్చు కావటం దుఃఖం దాని మూలమే ఖేదం దాని ఫలితాలు విషాదం అని ఊరికే చెప్పారా ఆషాఢభూతి అనేవాడు దుర్మార్గుడు పాపభీతి లేనివాడు ఇతరులది కాజేయటమే వాడి లక్ష్యం దేవశర్మ చంకలో ఉండే బంగారం ఒకనాడు వాడి కంటపడింది దాన్ని ఎలా కాజేయటమా అని ఆలోచించాడు మఠం గోడలు రాతితో కట్టినవి కావటం చేత వాటికి కన్నం వేయటం సాధ్యం కాదు కిటికీలు చాలా ఎత్తుగా ఉన్నాయి అందుచేత ఆషాఢభూతి దేవశర్మ దగ్గర శిష్యుడిగా చేరి తీయటి కబుర్లతో ఆయనకు విశ్వాస పాత్రుడు కావాలనుకున్నాడు అలా అనుకొని ఆషాఢభూతి దేవశర్మ వద్దకు వెళ్ళి పరమశివుడికి ప్రణామం అంటూ ఆయన కాళ్ళపై సాష్టాంగ పడ్డాడు తర్వాత అతను దేవశర్మతో వినయంగా మహాత్మా జీవిత సాగరం నిరుపయోగమైనది ఎండుగడ్డి మంటలాగా క్షణ భంగురమైనది సుఖాలు నిర్జల మేఘాలు బంధుపుత్ర కలత్రాదులు కలలోని భ్రాంతి ఈ విషయం పూర్తిగా గ్రహించి మోక్షమార్గం తెలుసుకోవటానికి తమ వద్దకు వచ్చాను అన్నాడు దేవశర్మ ఈ మాటలు విని నాయన ఇంత చిన్న ప్రాయంలో లౌకిక లంపటాన్ని వదిలించుకున్న నీవు ధన్యుడవు యవ్వనంలో సాధించిన నిగ్రహమే నిజమైన నిగ్రహం నన్ను మోక్షమార్గం అడిగావు ఓం నమశివాయ అంటూ శివుడిపైన ఒక్క పుష్పం ఉంచిన వాడికి మరిక జన్మ లేదు అన్నాడు ఆషాఢభూతి దేవశర్మ కాళ్ళు పట్టుకొని స్వామి ఆ మంత్రం ఎలా పునచ్చరణ చేయాలో చెప్పి నన్ను ధన్యుణ్ణి చెయ్యండి అన్నాడు చెబుతాను నాయన అయితే నువ్వు రాత్రివేళ మఠంలోకి రాకూడదు ఎతి ప్రాపంచిక బంధాలకు దూరంగా ఉండాలి అందుకు గాను రాత్రివేళ ఒంటరిగా ఉండటం అవసరం ఉపదేశం పొందిన అనంతరం నువ్వు బయట ఉన్న పర్ల కుటీరంలో పడుకో అన్నాడు దేవశర్మ ఆషాఢభూతి స్వామి తమ ఆజ్ఞ శిరసా వహిస్తాను అన్నాడు ఆ రాత్రి పడుకోబోయే ముందు దేవశర్మ ఆషాఢభూతికి మంత్రోపదేశం చేసి అతన్ని తన శిష్యుడిగా చేర్చుకున్నాడు అతను రోజు గురువుగారికి కాళ్ళు చేతులు పట్టి పూజకు పూలు పత్రి తెచ్చిపెట్టి సంతోషపరిచాడు అయినప్పటికీ దేవశర్మ తన చంకలో ఉండే సంచీని ఆషాఢభూతికి అందనిచ్చే ధోరణి ఏమాత్రం కనబరచలేదు కాలం గడుస్తున్నది ఈ మనిషి నన్ను పూర్తిగా ఎప్పటికీ నమ్మడా పట్టపగలే ఇతన్ని హత్య చేయాలా లేక విషం పెట్టనా లేక గొడ్డును చంపినట్టు కొట్టి చంపనా అనుకున్నాడు ఆషాఢభూతి ఇంతలో ఒక భక్తుడి కొడుకు వచ్చి దేవశర్మను మన్నాడు తమ ఇంట జరిగే యజ్ఞోపవీత ధారణకు దయచేయమని ఆహ్వానించాడు మర్నాడు దేవశర్మ ఆషాఢభూతిని వెంటబెట్టుకొని ఆహ్వానం వచ్చిన గ్రామానికి బయలుదేరాడు వాళ్ళు కొంత దూరం వెళ్ళేసరికి ఒక నది వచ్చింది దేవశర్మ తన బట్టలు విప్పి చంకలోని సంచిని తీసి బట్టల మధ్య చుట్టి పెట్టి స్నానం చెయ్యబోతూ కాలకృత్యాలు నిర్వర్తించవలసిన అవసరం వచ్చి ఆషాఢభూతి ఇప్పుడే వస్తాను అంత దాకా ఈ బట్టలు ముఖ్యంగా ఈ సంచి చూస్తూ ఉండు అది శివుడి సొత్తు అని చెప్పి వెళ్ళిపోయాడు దేవశర్మ కనుమరుగైన దాకా ఉండి బంగారం ఉన్న సంచి సంగ్రహించి సత్తువ కొద్దీ పారిపోయాడు ఆషాఢభూతి ఇదండి ఈనాటి చందమామ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ధన్యవాదాలు